ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్లు లోపల బొంద పెడతా, కేసీఆర్ పైన తిప్పుతా, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, మానవ బాంబునైతా. ఇటువంటి చిల్లర మాటలు దయచేసి బంద్ చేయండి ముఖ్యమంత్రి గారు. ముందు మీరు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చండి. ముఖ్యంగా ఇప్పుడు కల్లాలలో వరి పంట ఉన్నది, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను క్వింటాలకు 500 రూపాయల అదనపు బోనస్తో కొన్న తర్వాతనే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలని ఓట్లు అడగాల, రైతుల్ని ఓట్లు అడగాల అని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మొదలు ఈ పని చెయ్యండి. 500 రూపాయల బోనస్ ఇచ్చి వరి ధాన్యాన్ని కొనండి, కొన్న తర్వాత ఓట్లు అడగండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. దయచేసి రైతన్నలు కూడా టీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే కాలంలో రైతుల కోసం 500 రూపాయల బోనస్ కోసం, 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం, 15,000 రూపాయల రైతు భరోసా కోసం చేయబోయే పోరాటాల్లో రైతులు టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీతో కలిసి రావాలని చెప్పి నేను రైతన్నలందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.